మహాంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. అదే జోస్ తో కోబ్రా చిత్రంలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇప్పటికే చాలా వరకు థియేటర్లలో నుండి కోబ్రా వెళ్లిపోయింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ నటనకు మాత్రం గొప్ప ప్రశంసలు దక్కాయి. విభిన్న గెటప్స్ లో విక్రమ్ నటించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రం ఓటీటీ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా డిజిటల్ రిలీజ్ కు సంబంధించిన ఓ వార్త నెట్ నిండా వైరల్ గా మారింది. కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30 నుండి డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కింగ్ నాగార్జున ప్రస్తుతం గోస్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే బంగార్ రాజు తో డీసెంట్ హిట్ అందుకున్న నాగ్ ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ పోస్టర్స్, టీజర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఎప్పటిలానే ఫుల్ ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్స్ పై ఇటు అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రవీణ్ సత్తార్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించనున్నట్లుగా ప్రమోషన్స్, వీడియోలు మరియు పోస్టర్స్ ను చూస్తుంటే అర్థమవుతుంది. ఇక ది గోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న కర్నూలులోని ఎస్టీబీసీ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరగనుంది. భారీ లెవెల్లో ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరు కానున్నారు. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పొన్నియన్ సెల్వన్ 1. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే ఎన్నో ఈవెంట్లను నిర్వహించిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆస్కార్ అవార్డు గ్రహీత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ వేదిక పైకి రెహమాన్ రాగానే ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం ఈలలు గేకలతో దద్దరిల్లిపోయింది. వేదికపైకి వచ్చిన రెహమాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ మొదట్లో నుంచి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ ఉన్నారు. గద్దలకొండ గణేష్ చిత్రంతో తనలోని మరొక కోణాన్ని బయటపెట్టారు వరుణ్ తేజ్. ఆ సినిమాలో మాస్ క్యారెక్టర్లు అద్భుతమైన నటనను ప్రదర్శించాయి. ఈ మధ్య వచ్చిన గణేష్ సినిమా భారీ డిజాస్టర్ ని చవిచూసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F3 సినిమా కామెడీ పరంగా బాగున్నా ఈ హీరోకి పెద్దగా సక్సెస్ అవ్వలేదని చెప్పొచ్చు. అయితే తాజాగా ఇప్పుడు ఒక బయోపిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వరుణ్ తేజ్ ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మకంగా సినిమాకి తెరలేపారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ 13న చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కొత్త పోస్టర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది. ఇక ఇదివరకే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియోని కూడా విడుదల చేసి మరింత ఆసక్తిని పెంచేసింది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా ఒక ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ కథపై చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ముద్దుకుమ్మలకు ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయనే చెప్పాలి. ఈ లిస్ట్ లో చాలా మంది అందగత్తెలు ఉన్నారు. కొత్త అందాలు నిత్యం పలకరిస్తూ ఉండడంతో ముందు జనరేషన్ హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలా కనుమరుగైన భామల్లో మీరా జాస్మిన్ కూడా ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. ఈ అందాల భామ సినిమాలో ఉన్నన్ని రోజులు స్కిన్ షోకు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది మీరా జాస్మిన్. రవితేజ సరసన, భద్ర, పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబ శంకర్, విశాల్ నటించిన పందెం కోడిలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
अलागे राजशेखर प्रधान पात्र गोविंदाकु नटिंची अलरिंचिंदे आ तर्वाता रेंडु सिनिमालु मीरा जास्मिन आ तर्वाता सिनिमालकु दूरमैंदे कोंतकालंगा सैलेंट गा उन्न मीरा जास्मिन ताजागा याक्टिव अयिंदे सोशल मीडिया वेदिकगा संचलनं सृष्टिंचिंदे ఎప్పుడూ లేనంతగా హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్ నిండా వైరల్ అవుతుంది. అంతాలు ఆరబోస్తూ కుర్రకారులకు వలలు వేస్తుంది. నిత్యం రకరకాల ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మీరా జాస్మిన్. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్ నిండా తెగ హల్చల్ చేస్తున్నాయి. యంగ్ బ్యూటీస్ కు ఏ మాత్రం తగ్గకుండా హాట్ హాట్ పోజులతో మతిపోగొడుతుంది. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ट्रिपल आर सिनेमा तो यंग टाइगर एनटीआर पैन स्टार का मारी प्रस्तुतम एनटीआर तदुपरी सिनेमा कोसम प्रपंच व्याप्त अभिमानुलु आसक्ति एदुरु एनटीआर प्रस्तुतम कोरटाल शिव डायरेक्शन लो चेयबोतुन्न संगति तेलिसिंदे प्रकटिंचि इप्पटिके नेलु गडिचिंदि कानी इंका ई सिनेमा शूटिंग मात्रं पट्टलेकलेदु अयिते आचार्य सिनेमा तो मोट्टमोदटि डिजास्टर नु अंदुकुन्न कोरटाल शिव ई सिनेमा స్క్రిప్ట్ విషయంలో బోలెడు జాగృతలు వహిస్తున్నారు అని అందుకే సినిమా ఆలస్యం అవుతుందని కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ మధ్యనే ఎన్టీఆర్ ను కలిసి సినిమా స్క్రిప్ట్ కి సంబంధించి ఒక ఫైనల్ నరేషన్ కూడా ఇచ్చారు అని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఇంకా తన ఫైనల్ కాల్ చెప్పాల్సి ఉంది. అన్ని ఓకే అయితే షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కుతుంది. ఇక ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ను హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ప్రస్తుతం హీరోయిన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కల్పితాల కథ సినిమా ఊహలకు ప్రతిరూపమే చిత్రం. అందుకే ఇది అందరికీ అందమైన రంగుల కళ అయింది. ఈ రంగుల ప్రపంచంలో స్థానం కోసం అందరూ శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. అయితే ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో ఊహతీతమే. ఇక్కడ పైకి వస్తారు అనుకున్న వాళ్ళు కనుమరుగవుతారు. సినిమాకు పనికి రారు అని అవమానాలను ఎదుర్కొన్న వారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇది సినీ జగం. ఇందుకు చిన్న ఉదాహరణ నటి పూజా హెగ్డే. ఈమె నటిగా శతాబ్దం పూర్తి చేసుకుంది. తమిళం తెలుగు హిందీ చిత్రాలతో ఇండియన్ స్టార్ హీరోయిన్ గా వెలుగు పొందింది. అయితే తనకు ఇవి అంత సులభంగా రాలేదంటుంది అమ్మడు. అపజయాలకు కుంగిపోకుండా మనస్తాపానికి గురి కాకుండా మనోధైర్యంతోనే ముందుకు అడుగులు వేయడంతోనే ఈ స్థాయి సాధ్యమైందని పేర్కొంది. 2012 ముఖముడి అనే చిత్రం ద్వారా కాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది నటి పూజా హెగ్డే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత 2014 లో ఒక లైలా కోసం చిత్రంలో టాలీవుడ్ లో ప్రవేశించింది. అక్కడ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత హిందీలో మోహన్జదారో చిత్రంలో నటించింది. దీంతో బాలీవుడ్ లో ఆశలు అడి ఆశలే అయ్యాయి. అయినా మొక్కమోని ఆత్మస్థైర్యంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకే నడిచింది. ఇది వాల్టి సినీ కలర్స్. మరో సినీ కలర్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైఏటీవీ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వైఏటీవీ న్యూస్.